రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతిని ఉద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం, తెలుగు నేతలందు నాయకొత్తమా జయం జయం, తెలుగు వారి ఆత్మ గౌరవార్థమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికి జయం జయం. యువతరాల భవితరాయు నేత్రమా జయం జయం, భరతరాలు వల్లెవేయు స్తోత్రమా జయం జయం, నరనరాన ప్రగతి నిండు గాత్రమా జయం జయం, నిరతమింక సేవ చేయు క్షేత్రమా జయం జయం, అన్నదాత మేలు కోరు నేస్తమా జయం జయం, అన్నమాట మీద నిలుచు ప్రాణమా జయం జయం, అన్నగారి ఆశయాల సౌధమా జయం జయం, అన్ని నడుచు పాదమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికి జయం జయం. నీతిలోపు నీతమైన అస్త్రమా జయం జయం, శక్తితోడ సిద్ధమైన శస్త్రమా జయం జయం, వీరపాలనందజేయు ధైర్యమా జయం జయం, తెలుగు ఆడబడుచు ఆత్మస్థైర్యమా జయం జయం, జన్మభూమి నీతి జాతి రక్తమా జయం జయం, స్వార్థ పాలకులకు సింహ స్వప్నమా జయం జయం, దీక్షమూనుతున్న దివ్య హృదయమా జయం జయం, చంద్ర మధేయ విజయమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికి జయం జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, తెలుగు జాతి అంతటికి జయం జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం. పోలవరం నిర్మించే పోరాట ధీరుడా, తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా, చరితవై నిలిచే వీరుడా, చీకటినే చీల్చే కాగడా, ఆర్యదీక్షుడా నవ్యాంధ్ర దక్షుడా, ఆంధ్రజాతి సూర్యుడా చంద్రబాబు నాయుడా, చంద్రబాబు నాయుడా మా చంద్రబాబు నాయుడా, ధరణి పుత్రుడా ఘన విజయ గాత్రుడా, 5 కోట్ల జనాభాకు ఆప్తమిత్రుడా, అమరావతి గర్వించే అరుదైన అజేయుడా, ఆంధ్రదేశం ఒక్కటై నిన్ను కొలిచే పాత్రుడా, పని అంటే దైవమని భావించే క్షత్రుడా, ప్రజలేని ప్రాణంగా బ్రతికేటి బాధ్యుడా, పోరాట ధీరుడా,
పంచే ధర్మ దక్షుడా, పేదరికం రూపుమాపే మాతృహృదయుడా, ఓ భీమా భీమా నిచ్చిన బడుగు జనుల బద్ధుడా, ప్రజలకై పట్టి సీమ ప్రవాహాల సాధ్యుడా, శ్రీ సిటీతో ఉద్యోగ దారి చూపే యువకుడా, కియా మోటరు సిరులను అందించిన చరితుడా, సిక్కోలు తుఫానులను ఢీకొట్టిన సూరుడా, రాళ్ల సీమ నేల కడప తడిపిన మా భగీరథుడా, పసుపు కుంకుమను ఇచ్చిన ఆడపడుచు అన్నయ్య, అన్నదాత వెన్నుముకై నిలిచే రైతు బిడ్డరా. దీక్షుడా నవ్యాంధ్ర దక్షుడా, ఆంధ్రజాతి సూర్యుడా, చంద్రబాబు నాయుడా, ధరణి పుత్రుడా, ఘన విజయ గాత్రుడా, 5 కోట్ల జనాభాకు ఆప్తమిత్రుడా, అమరావతి గర్వించే అరుదైన అజేయుడా, ఆంధ్రదేశం ఒక్కటై నిను కొలిచే పాత్రుడా, అని అంటే దైవమని భావించే క్షత్రుడా, ప్రజలే నీ ప్రాణంగా బ్రతికేటి బాధ్యుడా. అండదండా తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండా, పల్లెల్లో ఇంటింట నిలబెడదాం, అదరంగా ఎగరేద్దాం, అదరంగా తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండా. కంఠం శంఖంలా మోగించినది జెండా, తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా, జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశిక మార్చే స్వప్నం ఈ జెండా, చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా, తుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా, ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా, తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండా. పేదరికం చీకటిని అరిమే వెలుగే ఈ జెండా, తెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా, ఆడవాళ్లను మగవాళ్లతో దీటుగా నడిపించిన జెండా, విద్యార్థులకు అవకాశాలిన్ను కల్పించిన జెండా, రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా, ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా, కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా, ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా, స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా, చంద్రబాబును ముందుకు నడిపే తెలుగు తేజం ఈ జెండా, తెలుగుదేశం జెండా,
ఏదోళ్లకు అండదండ. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు. ప్రగతి యుద్ధ వీరుడా, జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు. జనమంతా కదిలినారు నీ వెనకే నడుస్తూ, మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. అడ్డగోలు విభజన ఓ గొడ్డలి పెట్టైనప్పుడు, మనందరి ఆత్మగౌరవమునకు ముప్పైనప్పుడు, అడ్డగోలు విభజన ఓ గొడ్డలి పెట్టైనప్పుడు, రక్షకుడిగా వచ్చావన్నా, దీక్షభూని సాగావన్నా, పాలకుడిగా సేవకుడిగా శ్రామికుడిగా సైనికుడిగా అన్ని నువ్వై మమ్ముల నడుపుచుంటివన్నా. నీ మహాసంకల్పానికి తుఫానైన తలొచ్చింది కదన్నా, ఉద్భుత్ తుఫానైన తలొచ్చింది కదన్నా. స్వాగతం సుస్వాగతం స్వాగతం చంద్రబాబు. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. ఏండ్లుగా ముసలి ముతక వంచన గురి అయినప్పుడు, వికలాంగుల బతుకులలో పింఛను కరువైనప్పుడు, ముసలి ముతక వంచన గురి అయినప్పుడు, వికలాంగుల బతుకులలో పింఛను కరువైనప్పుడు, పెద్ద కొడుకు వయ్యావన్నా, పెద్ద మొత్తమిచ్చావన్నా, నష్టపడిన కర్షకుడికి నష్టపడిన రైతు ఎదకి రుణమాఫీ చేసే నీ రుణం తీర్చలేమన్నా. అహోరాత్రాలు మాకై నిధర్లేక శ్రమిస్తావు కదన్నా, మాకై నిధర్లేక శ్రమిస్తావు కదన్నా. జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు.
జనమంతా కదిలినారు నీ వెనకే నడుస్తూ. రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతిని ఉద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం, తెలుగు నేతలందు నాయకొత్తమా జయం జయం, తెలుగు వారి ఆత్మ గౌరవార్థమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నామినేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఏదైతే నిన్న పార్లమెంట్ది కూడా సిద్ధారాఘవరావు గారిది, తర్వాత ఇవాళ నాది, అదేవిధంగా కొండేపిది కూడా ఇప్పుడు 1:48 కొండేపి కూడా జరుగుతూ ఉంది. అందరిని కూడా 12 సీట్లు కూడా ఈరోజు డిక్లేర్ చేయడం అయిపోయింది. అందరూ కూడా నామినేషన్లు అందరూ కూడా వేస్తూ ఉన్నారు. ఒక నమ్మకం మీద, ఒక ధీమా మీద ఈరోజు అందరూ కూడా ఒక సంతోషమైన వాతావరణంలో ఈరోజు నామినేషన్లన్నీ కూడా ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైనా ప్రజల్లో, మేము ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు కూడా ప్రజల్లో ఒక మంచి విశ్వాసం, ఒక సంతోషంతో వాళ్ళంతా స్వాగతం పలికే తీరును చూస్తే ఎంతో సాటిస్ఫాక్షన్గా ఈరోజు పబ్లిక్ అంతా కూడా ఉన్నారు. చేసిన ఈ 5 సంవత్సరాల్లో మనం చేసిన కార్యక్రమాలు కానీ, మనం చేసే పనులు కానీ, ఏదైతే మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి పేదవాడికి ఈరోజు ఎంతోమంది కూడా లబ్ధి పొందడం జరిగింది. దాని మీద ఈరోజు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒక సంతోషమైన వాతావరణంలో ఉన్నారు. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు మళ్ళా రాష్ట్రానికి ఉంటేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది. రేపు భావితరాలు అందరూ కూడా బాగుండాలి అంటే ఒక మంచి నాయకుడు పరిపాలన ఉండాలి అనేదే ఈరోజు ప్రజల్లో కూడా నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఈరోజు తెలంగాణ పోయి అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక అనుభవం ఉన్న నాయకుడిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాడు. ఏదైతే ఇంకా మనకి స్కీమ్స్ కానీ, మన జగన్ కూడా టంగుటూరు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, మన జిల్లాకి ఏం చేశాడు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఏదన్నా కామెంట్ చేయడం కూడా జరిగింది. ఆయన రాకముందే, సీఎం కాకముందే ఈరోజు 16 నెలలు జైల్లో ఉండి 16 చార్జ్షీట్లో ఉండే ఏమని ముద్దాయి. అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడుండే ఆర్థిక పరిస్థితులు ఏంది, అయినా కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తా ఒక్కొక్కటి ఈరోజు ప్రతి మొత్తం కూడా హైదరాబాద్లో పోయినసారి పెట్టడం జరిగింది. మన రాష్ట్రానికి కూడా రెవెన్యూ సోర్స్ పెంచడానికి ఒక్కొక్క ఇష్యూస్ కూడా ఈరోజు తీసుకొస్తా మనకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అలాంటిది అన్నీ కూడా ఏం చేస్తున్నారనేది చూడకుండా, ఏదంటే అది ప్రజలకి అన్ని అబద్ధాలు మాట్లాడటంలో వీళ్ళు 1 అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చేసే పరిస్థితులు ఏంది, 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాలే వాళ్ళు, పోలవరం చూస్తే పోలవరం విమర్శిస్తారు, ఈరోజు పట్టుసీమ చేస్తే పట్టుసీమను విమర్శిస్తారు, ఈరోజు అదే ఉంటే వర్షాలు పడలేదంటారు. ఈ రకంగా ప్రతి ఒక్కటి విమర్శలతోటే పోయిందంటే సహకరిద్దాం. ఈరోజు కేంద్రం సహకరించట్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. మనం కూడా అపోజిషన్లో ఉన్నా కూడా ప్రజలు ఇబ్బంది కాకుండా అవసరమైతే తోడ్పాటు ఇవ్వాలనేది కొంచెం ఉన్న ఒక బాధ్యత కూడా లేకుండా, ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం, వాళ్ళకు ఒక పేపర్ ఉంటే ఆ పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాపించుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా తొందరలోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.